ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। ओम नमो आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनिभ्य च राहुवे केतवे नमः। नमस्ते अंडी, आई एम डॉक्टर लिंगेश्वर, एस्ट्रालजी अंड न्यूमरालजी। ఈ ఫిబ్రవరి మాసం ఆరంభం కాబోతుంది. నేను చెప్పేటువంటి రాసులకి డబ్బు పరంపరగా నిలవబడబోతుంది. అంటే వీళ్ళు సంపాదించే సంపాదనకి గోనె సంచులు కూడా సరిపోవని తెలియజేస్తున్నా. ఎందుకంటే అంత స్థాయిని, అంత అర్హతని, అంత అద్భుతాన్ని మీరు చూడబోతున్నారు నేను చెప్పేటువంటి రాసులు వాళ్ళు. కాకపోతే ఏ రాశి వాళ్ళని కూడా కావచ్చు, ఆ రాశి యోగం అనేది ఆ వ్యక్తి యొక్క జన్మ జాతకం మీద, అదేవిధంగా గోచారం మీద ఆధారపడి ఉంటుంది. మనకు లగ్నం నుంచి ప్రజెంట్ జరుగుతున్న గోచార ప్రకారం ఒక 5 రాసులకి ఆ యోగం అయితే ఉండబోతుంది. ఈ 5 రాసుల వాళ్ళు డబ్బులు అనేది ఒక నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తాం మనము అని ఒక ఆలోచనతో ఒక వ్యాపారం చేసే వ్యక్తి అయినా కూడా కావచ్చు, నెలకు 20,000 రూపాయలు జీతం వచ్చేటువంటి ఉద్యోగం వస్తే చాలని ఒక ఉద్యోగ ప్రయత్నం చేసే వ్యక్తి కావచ్చు, నెలకి నాకు ఇలాంటి జీవితం ఉంటే చాలు, నా ఫ్యామిలీకి నాకు బాగా సరిపోతుంది అని అనుకునే వ్యక్తుల గురించి కావచ్చు. వీళ్ళందరికీ కూడా 10 రెట్లు కాదు 1000 రెట్ల అదృష్టాన్ని వీళ్ళు పొందేటువంటి అవకాశం రాబోతుంది. ఎందుకంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే గజకేసరి యోగాన్ని పొందుతారని కూడా చెప్పచ్చు. ఎప్పుడు కూడా అండి మనకు గ్రహాల యొక్క స్థితిగతుల మీద మాత్రమే మన భవిష్యత్తు, మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఆ జీవితానికి తోడయ్యేదే రాశి బలం. ఆ రాశిలో జన్మించడం అనేది మన అదృష్టంగా భావించాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే కనుక మనకు ఈ యొక్క గోచారంలో శని శుక్రుల కలయిక కావచ్చు, గురువు యొక్క స్వక్షేత్రాధిపత్యం కావచ్చు. అదేవిధంగా నేను ఈ యొక్క గోచారం అనేది నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను. 33.5% మాత్రమే మనిషి ఎక్కువగా అనుభవిస్తాడు గోచారం అనేది. తర్వాత మిగతా అంటే ఒక 100% ఫలితాలు ఒక వ్యక్తికి ఎలా ఉంటుంది, అసలు ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు ఈ అప్పులు తీరుతాయి, ఎప్పుడు ఫైనాన్షియల్గా ఎదుగుతాడు, ఎప్పుడు ఒక స్థాయి వస్తుంది, ఎప్పుడు గుర్తింపు వస్తుంది, ఇలా చాలామంది అనుకుంటూ ఉంటారు. ఏ నెలలో, ఏ ఇయర్లో నాకు నేను ఇల్లు కడతాను, ఏ ఇయర్లో మా అమ్మాయికి పెళ్ళి అవుతుంది, ఏ ఇయర్లో మా అబ్బాయికి జాబ్ వస్తుంది, లేకపోతే ఏ ఇయర్లో మా వాడు ఫారిన్ వెళ్తాడు, అసలు మా వాడికి ఫారిన్ యోగం ఉందా లేదా. సో ఇలాంటి క్వశ్చన్స్కి అన్నిటికి కూడా జాతకం చాలా అవసరం. అంటే ఇక్కడ మనకు 33.5% మనం గోచారం చెప్పేస్తుంది, నువ్వు వెళ్తావా వెళ్ళవా నీకు అర్థమవుతుంది. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలంటే మీ జన్మ జాతకం కూడా మీకు ఉపయోగపడాలి. ఆ జన్మ జాతకాన్ని చూడడానికి కేపీ సిస్టమ్ అని ఒక పద్ధతి ఉంటుంది జ్యోతిష్యంలో. ఆ పద్ధతిలో కనుక చూస్తే మీకు తెలిసిపోతుంది అసలు మీరు వెళ్తారా వెళ్ళరా, ఉంటారా ఊడతారా, డబ్బులు పెరుగుతుందా నష్టపోతారా, సక్సెస్ అవుతారా అవ్వలేరా. ఇది చాలా ప్రాంప్ట్గా తెలుసుకునే శాస్త్రం అన్నమాట ఈ యొక్క కేపీ ఆస్ట్రాలజీ అనేది. ఇది ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా తెలుసుకోవాలి. ఒకటి. రెండోది ఏంటంటే అదే వ్యక్తికి జన్మజాతకంలో కనుక 3వ స్థానం, 6వ స్థానం, 8వ స్థానం, 12వ స్థానం, 11వ స్థానం, ఈ యొక్క 5 స్థానాలు కనుక యాక్టివేషన్లో ఉండేటువంటి దశలో కనుక జరుగుతుంది అనుకోండి, మీరు కాస్త ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆ ఇబ్బందులకి సంబంధించి కొన్ని రెమెడీస్ మీరు మెయింటైన్ చేస్తే చాలా స్పీడ్గా సక్సెస్ అవ్వడానికి, మీకు నెంబర్ 1 పొజిషన్ కావడానికి ఈ యొక్క జ్యోతిష్యం అనేది కానీ సంఖ్యాశాస్త్రం అనేది కానీ బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకు గోచారం బ్రహ్మాండంగా ఉంది, గోనె సంచుల్లో కూడా మీరు సరిపోనంతగా సంపాదించే స్థాయి రాబోతుంది. అలాంటప్పుడు మీ జన్మజాతకుడు మీకు సహకరించాలా లేదా? సహకరించాలి. ఎందుకంటే మన దగ్గరికి ఆనంద్ బాబు అని ఆయన గుంటూరులో ఉంటాడు. బట్ ఇతను ఈ యొక్క ఈవెంట్స్ చేయడము, అదేవిధంగా ఇతను సినిమా థియేటర్లో మనకు రెండు థియేటర్లలో ఆయనకి ఈ యొక్క స్నాక్స్ బార్ కూడా ఉందన్నమాట. సో ఏదో చేస్తున్నాడు, ఎర్న్ చేస్తున్నాడు, వస్తుంది పోతుంది అవుతుంది, కానీ మొత్తం క్రెడిట్లోకి వెళ్ళిపోతున్నాడు, అప్పుల్లోకి వెళ్ళిపోతున్నాడు. ఆ అప్పుల్లోకి ఎందుకు వెళ్ళిపోతున్నాడో తెలియట్లేదు సార్. వస్తుంది డబ్బులు కానీ నిలబడట్లేదు, అప్పులోనే ఉన్నాడు, వడ్డీలు కట్టడం దానికి సరిపోతుంది. గత 20 ఏళ్ళుగా చేస్తున్న ఈ ప్రొఫెషన్ ఎక్కడా కూడా ఒక సొంత ఇల్లు కొనుక్కోలేకపోతున్నాను, అసలు ఒక స్థాయి లేదు అంటే నేను ఒకటే చెప్పాను. మీరు మేషరాశిలో పుట్టినంత మాత్రాన, మేషరాశికి అద్భుతంగా ఉన్నంత మాత్రాన, మీ జన్మజాతకం చాలా బాగున్నంత మాత్రాన మీ పేరులో ఉన్న దోషాన్ని మీరు సరిచేసుకోకపోతే యోగం రాదు. ఎందుకంటే ఆనంద్ బాబు అయితే ఆనందని సంతకం చేస్తాడు, సో ఆనందాన్ని బేసిక్గా మనం ఆనందే తీసుకోవాలి బేసిక్గా, ఎందుకంటే పిలిచే పేరు చాలా పవర్ అండి. పిలిచే పేరు బ్రహ్మాండంగా వ్యక్తి జీవితం మీద పనిచేస్తుంది. అదే పేరులో గనక మీ పుట్టిన తేదీ నెంబర్ కానీ లేదా డేటు నెల సంవత్సరం అది వచ్చే డెస్ట్ నెంబర్ కనుక మ్యాచ్ అయితే అప్పుడు ఆ పేరు ఒక యోగం ఉంటుంది. కాబట్టి ఆ పేరులో 16 ఉంది నెంబర్ అండి. ఏ అంటే 1, ఎన్ అంటే 5, ఏ అంటే 1, ఎన్ అంటే 5, డి అంటే 4, ఆనంద్ అంటే 16. ఒక ఎత్తుకి ఎదిగి పడిపోవడం కానీ, ఎప్పుడు అప్పుల్లో ఉండడం కానీ, ఒక విధ్వంసకరమైన జీవితాన్ని ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది 16 నెంబర్ని. 16ని ఇంగ్లీష్లో డిస్ట్రక్షన్ పేరు అంటారు. చిన్నాభిన్నం చేస్తుంది వ్యక్తి జీవితాన్ని. తను ఎంత టాలెంట్ అయిన పర్సన్ అయినా అయి ఉండొచ్చు, కష్టాలకు మాత్రమే పరిమితం చేస్తున్న ఆ యొక్క నెంబర్ పేర్లు కనుక ఉంటే. సో ఆ రకంగా ఆ వ్యక్తిని ఆనంద్ బాబు పక్కన పెట్టి ఆనంద్ కుమార్గా పేరు కొద్దిపాటి మార్పులు చేసిచ్చి తను అన్నాడు, సార్ నా వయసు దాదాపుగా 49 ఏళ్ళు, నేను ఇప్పుడు కొత్తగా పేరు సరి చేసుకుంటే ఎలా అంటే నేను ఒకటే చెప్పాను, పేరు సరి చేసుకున్నారా కానీ పేరు మార్చుకోలేదు, రికార్డ్ ఎక్కడా మార్చుకోక్కర్లేదు, జస్ట్ సంతకంలో ఇంప్లిమెంట్ చేయండి, సంతకంలో జస్ట్ యాడ్ చేసి చూడండి. ఇప్పుడు తమన్నా అనే సినిమా హీరోయిన్ TAMANNA అయితే ఒక AHL అంటే యాడ్ చేసుకుంది వెనక తమన్నాహ్గా. అలా మార్చుకున్న తర్వాత ఇప్పుడు 25 ఏళ్ళు అవుతుంది అమ్మాయి వచ్చి, కానీ ఇప్పటికి కూడా అమ్మాయి హీరోయిన్గా వర్క్ చేస్తుంది. అంటే అర్థం ఏంటి? అన్ని సంవత్సరాల ప్రొఫెషనల్ లైఫ్ సక్సెస్ ఇస్తుంది అనమాట. అంటే ఒక పేరు గనక మనకు సెట్ అయితే, ఆ పేరులో ఉన్న అక్షరాల యొక్క నెంబర్ మన డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయితే అద్భుతాలు చూడొచ్చు దాని అర్థం. సో ఆ రకంగా నేను ఇచ్చిన తర్వాత ఈరోజు ఆయనే ఒక ఓన్ థియేటర్ని లీజుకి తీసుకుని నడిపించే స్థాయికి వచ్చేసాడు. ఇది జరిగి దాదాపుగా 5 years పైన అవుతుంది. నేను సాక్షి టీవీలో ప్రోగ్రామ్ చేసేటప్పుడు మనం వచ్చి కలిశారు ఆయన. సో రీసెంట్గా ఆయన వాళ్ళ బామార్దికి మ్యారేజ్ అంటే మనం వచ్చి కలిసినప్పుడు ఆయన చెప్పాడు, సార్ నేను 5 years బ్యాక్ మీ దగ్గర తీసుకున్నాను అని చెప్పి నన్ను హైదరాబాద్లో వచ్చి కలవడం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు మీకు ఆయన యొక్క డీటెయిల్స్ తెలియజేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు గోచారం అనేది అద్భుతంగా ఉన్న సమయంలో మన జన్మ జాతకానికి కూడా మనకు తోడైతే ఖచ్చితంగా ఒక పర్ఫెక్ట్ సక్సెస్ఫుల్ లైఫ్ని మనిషి లీడ్ చేస్తాడు కూడా. ఆ స్థాయిని మనం మిస్ చేసుకోకూడదు. ఆ చేసుకోకూడదు అనుకుంటే మన లైఫ్ ఏంటో మనం తెలుసుకోవాలి. అలా మీ యొక్క జాతకంలో దశ ఏం జరుగుతుంది, పేరులో ఉన్న సంఖ్యాబలం ఏంటి, సంతకం చేసే విధానం ఏంటి, ఎటువంటి వాస్తులో ఉండాలి, అసలు మనకున్నటువంటి మైనస్ ఏంటి, దాన్ని ఎలా ప్లస్ చేసుకోవాలి, ఈ యొక్క శాస్త్రాలు మనకు ఎలా ఉపయోగపడతాయి అని ఆలోచించగలిగిన వ్యక్తికి ఖచ్చితంగా గోన సంచులు కూడా సరిపోవు డబ్బులు పెట్టుకోవడానికి. అంత స్థాయి అంత అద్భుతంగా మారబోతుంది వచ్చే నెలలో, ఈ యొక్క ఫిబ్రవరి నెలలో ఆరంభమైంది మీ యొక్క అదృష్టం. డబ్బు మీ వెంట పరిగెత్తే రోజులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఎవరెవరికి అంటే కనుక మేషరాశికి, వృషభ రాశికి, అదేవిధంగా సింహరాశికి, తులా రాశికి, ధనస్సు రాశికి, ఈ 5 రాశులకి అల్టిమేట్ లైఫ్ అండి. కానీ మీ పేరు బలం కూడా మీకు తోడైతే ఇంకా మంచి భవిష్యత్తును మీరు చూడొచ్చు. మీ లైఫ్లో ఏదైనా ఇన్ కేసు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే స్క్రోల్ నెంబర్ కాంటాక్ట్ చేయండి, తప్పకుండా నేను మీకు అడ్వైజ్ ఇస్తాను. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలియజేయండి. తద్వారా మీ లైఫ్లో కూడా సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.